రోజు నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు. ఎవరు వచ్చినా నేను కలుస్తుంటా కాబట్టి పేదోళ్ళు వచ్చి, అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఎక్కడ నౌకరు వస్తలేదు, నువ్వు ముఖ్యమంత్రిగా సారు ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే నౌకరు వస్తుంది మా పిల్లగానికి అని. వాడిని పిలిచి ఎంత కావాలరా శాలరీ అని అంటే 15,000 వచ్చినా చాలు సార్, ఇప్పుడు అయితే ట్రైనింగ్ అయితే చేరుతా అంటారు. కానీ మా ఇల్లు కట్టుకోనికే మేస్త్రిని పిలిచి నెలకి ఎంత తీసుకుంటావా అంటే 60,000 ఇస్తే వస్తా సార్, లేకపోతే రాను అన్నాడు. నేనేమడుగుతున్నా మిమ్మల్ని అంటే, ఈ రోజున్న విద్యా విధానంలో ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000 రూపాయలకు దొరుకుతుంటే పని తెలిసిన మేస్త్రి 60,000 రూపాయలకు కూడా దొరుకుతలేడు. ఎక్కడో గ్యాప్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి, మనం ఇంప్లిమెంట్ చేస్తున్న విధానానికి. అందుకే ఆలోచన చేసి, సాంకేతిక నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ప్రతి సంవత్సరం 20,000 మంది ఇంజనీర్లను అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ఇంటర్న్షిప్, లాస్ట్ 1.5 ఇయర్ ఇంజనీరింగ్లో 4 ఏళ్ల చదువులో సంవత్సరంన్నర ప్రాక్టికల్గా వాళ్ళకి శిక్షణ ఇచ్చి, మన దగ్గర ఉన్న కార్పొరేట్ కంపెనీలందరినీ, అది ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, మేజర్ కంపెనీలందరినీ కూడా పిలిచి మన కాలేజీల్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులను సంవత్సరంన్నర ఇంటర్న్షిప్ వాళ్ళ కంపెనీలలో ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు థియరీ చదువుకుంటే 1.5 సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని అదే కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక సమూలమైన విద్యా విధానంలో మార్పు తేవడమే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందించడమే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 60 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ యూనివర్సిటీ మల్లో ప్రభుత్వ యూనివర్సిటీ లేకుంటే నియామకాలు జరగవు, ఉద్యోగాలు రావు అని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన యజమానులనే బోర్డులో పెట్టడం జరిగింది. ఇవాళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్ర, ఆనంద్ మహీంద్ర అంటే మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇవాళ అతనే యూనివర్సిటీకి చైర్పర్సన్ ఉన్నాడు. వైస్ చైర్పర్సన్ గా శ్రీనిరాజు, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారు, అపోలో హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, ప్రతి కంపెనీకి సంబంధించిన బ్యాంకింగ్ వాళ్ళు కూడా బోర్డులో ఉన్నారు. సిలబస్ వాళ్లే తయారు చేస్తారు, శిక్షణ వాళ్లే ఇస్తారు, విద్యార్థులను వాళ్లే సెలెక్ట్ చేస్తారు, శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్లే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇస్తారు. అందుకే గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేటర్ గా మారి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకురావడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడమే కాకుండా సాంకేతిక నైపుణ్యం పొందించి ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో, ముఖ్యంగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఉద్యోగాల కోసం పోయి బాధపడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశాలలో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఈరోజు ప్రభుత్వం కంకణ బద్దులై పనిచేస్తున్నది. ఇవాళ మీకు పారామెడికల్ నర్సింగ్ కాలేజ్, ఇవాళ మెడికల్ ఫార్మాలో, అదేవిధంగా పోల్ట్రీ ఇండస్ట్రీలో వాళ్లకు శిక్షణ పొందిన వాళ్ళు కావాలి. మనకు మనుషులు ఉన్నారు, శిక్షణ లేదు. వాళ్ళకు మనుషులు అవసరం ఉంది, శిక్షణ లేని వాళ్ళు వాళ్ళు తీసుకోరు. అందుకే ఈ పారిశ్రామిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ ఒక శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సంస్థలకు తెలంగాణ యువతను, తెలంగాణ సంపదను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మనం ఇవ్వడం జరిగింది.